తూర్పు మార్పు కోరుతుంది. ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం నిర్వహించినా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే గతంలో అనేక మంది ఏ పని మొదలు పెట్టాలన్నా రాజమండ్రినే సెలెక్ట్ చేసుకునేవారు. ఇక్కడి నుంచి ఏ పని మొదలు పెట్టినా అందులో వారికి తిరుగుండదు. మకుటం లేని మహారాజులాగా జన నీరాజనాలు అందుకుంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా రాజమండ్రినే సెలెక్ట్ చేసుకున్నారు. రాజమండ్రి రాజసం మరోసారి ప్రపంచానికి తెలిసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఏపీ ప్రజలైతే పవన్ రావాలి, పాలన మారాలి అని కోరుతున్నారు. ఇవాళ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్లో నిర్వహిస్తున్న జనసేన బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక్కడి నుంచే సమర శంఖం పూరిస్తారు పోరు కెరటం. ధవళేశ్వరం బ్యారేజ్ని మించిన జన సైనికులు వస్తారని చెబుతున్నారు. అందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. జనసేన ఆవిర్భవించి నేటికి 5 ఏళ్ళు అవుతుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోనున్నారు. ఈ మేరకు రాజమండ్రిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూల నుంచి జన సైనికులు లక్షలాదిగా తరలిరానున్నారు. ఇప్పటికే బైక్స్, కార్లు, బస్సులు, జీపులు ఏది దొరికితే అది పట్టుకొని రాజమండ్రికి వస్తున్నారు. రాజమండ్రికి వచ్చే రైళ్ల టికెట్స్ మొత్తం బుకింగ్స్ అయిపోయాయి. చిన్న పెద్ద అనే తేడా లేదు, అందరూ చూపు రాజమండ్రి వైపే. ఒకడొచ్చాడు వచ్చాడు, జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు, కులము మతముల వెంప. ఒకడొచ్చాడు వచ్చాడు, నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు, మనలను ముందుకు నడుప. వచ్చెర ఒకడు వచ్చెర ఒకడు, అతడొక గంగానది, అతడొక బుద్ధగయ, అతడొక హిమశిఖరం, అతడే కేశవుడు, అతడే నా ప్రభు. ఒకడొచ్చాడు వచ్చాడు, జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు, కులం. గెలుపే లక్ష్యం. ఎండలు మండుతున్నా డోంట్ కేర్ అంటున్నారు జన సైనికులు. తమ జీవితాల్లో వెలుగులు నింపే నాయకుడు వెంట నడిచేందుకు మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే కొన్ని వాహనాలతో రాజమండ్రికి చేరుకున్నారు జన సైనికులు. మారుమూల గ్రామాల ప్రజలు పవన్ కళ్యాణ్ అడుగులు అడుగు వేసేందుకు రెడీ అయ్యారు. రాజమండ్రిలో పార్టీ ఆవిర్భావం అట్టహాసంగా నిర్వహించేందుకు జనసేన నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్పై నిర్వహించిన కవాతుకు 2 ఇంతలు జనం వస్తారని అంచనా వేస్తున్నారు. లక్షలాది మంది జన సైనికులు తరలి రానుండడంతో వారికి అన్ని ఏర్పాట్లు చేశారు. రాజమండ్రికి నదీ ప్రవాహంలా జన సైనికులు తరలి వస్తారు. సభకు వచ్చేవారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మౌలిక వసతులు కల్పించారు. దాదాపు 3,000 మంది విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ మజ్జిగ వాటర్ ప్యాకెట్స్ సప్లై చేస్తారు వాలంటీర్లు. అంతేకాదు రుచికరమైన భోజనాలు, స్వీట్స్ను సిద్ధం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు పళ్ళ జ్యూస్, ఆరెంజ్ ఫ్రూట్, బటర్ మిల్క్ను అందిస్తారు.
రాజమండ్రిలోని లాలా చెరువు దగ్గర దాదాపు 100 వాలంటీర్లు ఉంటారు. ఉత్తరాంధ్ర నుంచి జన సైనికులను రిసీవ్ చేసుకుంటారు. వాహనాల పార్కింగ్ సభకు వెళ్లే మార్గాలను దగ్గరుండి చూపిస్తారు. ఇక కోటిపల్లి బస్టాండ్ దగ్గర మరో 100 మంది వాలంటీర్లు ఉంటారు. కృష్ణా, గుంటూరు, రాయలసీమ నుంచి జన సైనికులకు స్వాగతం పలికి వారికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. జనసేనలో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించిన పవన్ రాజమండ్రి సభకు వచ్చిన మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో వారి కోసం సిట్టింగ్ బ్లాక్ను సిద్ధం చేశారు. పట్టణం మొత్తం ఎల్ఈడి స్క్రీన్లు, లౌడ్ స్పీకర్లను అరేంజ్ చేశారు. రాజమండ్రికి వచ్చిన వారు పట్టణంలో ఎక్కడ ఉన్నా పవన్ ప్రసంగం వీక్షించేలా అడుగడుగునా ఎల్ఈడి స్క్రీన్లను సిద్ధం చేశారు. అంతేకాదు, ఈ సభ నుంచే పవన్ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు, అధికారంలోకి వస్తే జనసేన ఏం చేయబోతుంది అనే విషయాలను ప్రజలకు వివరిస్తారు పవన్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ చెప్పండి, రాజమండ్రిలో జరగబోయే ఆవిర్భావ బహిరంగ సభకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించిన ఇక్కడ లోకల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో భారీ ఏర్పాట్లు చేశారు. ఇది 5వ ఆవిర్భావ సభగా మనం చెప్పాల్సి ఉంటుంది. 2014 మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భవించింది. నేటితో 5 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో స్థానిక నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ సాయంత్రం సభా ప్రాంగణానికి చేరుకుని ప్రసంగించబోతున్నారు. దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లను కూడా దాదాపు 3 రోజుల నుంచి ఇక్కడ ఉన్న స్థానిక నేతలు చేస్తూ వచ్చారు. అలానే మహిళలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా సిట్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం రాజమండ్రి అంతా కూడా ఎల్ఈడి స్క్రీన్లతో లైటింగ్ అంతా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అలానే వచ్చే జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, వీర మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. మజ్జిగ ప్యాకెట్ల నుంచి మొదలు పెడితే ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా సిద్ధం చేశారు. ఇక ఈ బహిరంగ సభ వేదికగా పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి మేనిఫెస్టోని ప్రకటించబోతున్నారు. అందులో రైతులకు సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే ఎకరాకు 8,000 ఆర్థిక సాయం ఉందో దాన్ని కూడా ప్రకటిస్తారు. ఆ ఆర్థిక సాయం ఉన్నది కౌలు రైతులు, నర్సరీ రైతులకు కూడా ఇప్పటి వరకు ఎలాంటి బెనిఫిట్ లభించడం లేదు. ఈ నేపథ్యంలో నర్సరీ రైతులకు కూడా రైతులతో సంబంధంగా అన్ని లబ్ధి చేకూరే విధంగా ఈ ఆర్థిక సాయం ఉండబోతుందన్నట్టు ప్రకటించబోతున్నారు. దీంతో పాటుగా నిరుద్యోగులకు సంబంధించి 100,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో 100,000 ఉద్యోగాల కల్పన అన్న అంశాన్ని కూడా ఆయన కలిపిన ప్రసంగం ద్వారా చెప్పబోతున్నారు. ఇవే కాకుండా మహిళలకు సంబంధించి ఇప్పటికే పాక్షిక మేనిఫెస్టోలో పొందుపరిచిన 12 అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ 12 అంశాలతో పాటు మహిళలకు సంబంధించిన ఆ భద్రత రక్షణ విషయంలో కూడా కొన్ని బలమైన చట్టాలు తీసుకొస్తామంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన పాలసీలను కూడా ఇవాళ ఆయన ప్రకటించబోతున్నారు. ఇవే కాకుండా ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలు తీరాలంటే ఎలాంటి పాలసీలు ఉండాలి, అసలు ప్రజల ఆకాంక్షలు ఏంటి, ప్రజల ఆకాంక్షలను ఏ విధంగా నెరవేర్చాలి, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆంధ్రప్రదేశ్ ఎలా వెనుకబాటు తనానికి గురైంది, దాన్ని ఏ విధంగా జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తుంది, ఆ రాష్ట్ర అభివృద్ధికి ఎలాగా తన వంతు ప్రయత్నం చేస్తుంది అన్నది కూడా పవన్ కళ్యాణ్ వారు బహిరంగ సభ వేదికగా చెప్పబోతున్నారు. ఇవాళ ఆయన మొత్తం కూడా ఈ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు జనసేన పార్టీ ప్రజలకు ఏ విధంగా అండగా ఉండబోతుంది అన్నది తన ప్రసంగం ద్వారా రాజమండ్రి చెప్పబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.